బూర నరసయ్య గౌడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. భువనగిరి మాజీ ఎంపీగా టిఆర్ఎస్ సంబంధించినటువంటి యాక్టివ్ కార్యకర్తగా నాయకుడిగా పనిచేసిన ఆయన బీజేపీలో చేరుతుండడమే దీనికి కారణం. మునుగోడు ఉప ఎన్నికల వేళ టిఆర్ఎస్ కు పెద్ద షాక్ ఇస్తూ ఆయన టిఆర్ఎస్ లో చేరబోతా ఉన్నారు. అసలు ఇదంతటికి కారణం ఏంటి అని లోతుగా విశ్లేషిస్తే టిఆర్ఎస్ చేసుకున్న స్వయం కృతాపరాధం అనే మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన కొంతకాలంగా బీజేపీ సంబంధించినటువంటి శ్రేణులతో టచ్లో ఉన్నటువంటి వార్తతో పాటుగా తన నిరసన గళాన్ని తనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ జిల్లాకు మంత్రి అయినటువంటి జగదీశ్వర రెడ్డి తనకు కార్యక్రమాల సంబంధించిన వివరాలు కూడా తెలియజేయడం లేదు. తనకు ఇన్విటేషన్ కూడా అందకుండా చేస్తున్నారని ఆయన బహాటంగానే విమర్శలు చేసిన నేపథ్యంలో అధిష్టానం అలర్ట్ కావాల్సింది. చాలా ఆలస్యంగా మునుగోడు సంబంధించిన షెడ్యూల్ వెలువడుతుంది, ఇక రేపు మాపు అన్న టైంలో ఆయన్ని పిలిచి ప్రగతి భవన్లో సమావేశమై ఆయన సంబంధించిన గోడును విన్నారు. మంత్రి కేటీఆర్ ఆ తర్వాత సీఎం కేసీఆర్ దగ్గరికి ఆయన వెళ్ళి తన అభ్యర్థనని తాను పడుతున్న ఇబ్బందుల్ని ఏకరు పెట్టినప్పటికీ కాస్త కూస్తో ఏదో చేస్తారనుకున్నప్పటికీ ఏం చెప్పారో ఏమో కానీ ఆయన కాస్త మెత్తబడేట్టు కనిపించింది. సీన్ కట్ చేస్తే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఫైనల్ అయ్యాక ఆయనతో పాటు నామినేషన్ వేసే కార్యక్రమంలో కూడా బూర నరసయ్య గౌడ్ పాల్గొన్నారు. కేటీఆర్తో పక్కనే ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. సాయంత్రానికల్లా ఆయన కెనుక వహించి ఎక్కడ కనబడకుండా పోయారు. మర్నాడు సీన్ కట్ చేస్తే ఢిల్లీలో కనిపించారు. సో ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం మునుగోడు సంబంధించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసిన కార్యక్రమం తర్వాత ర్యాలీ నిర్వహించారు కేటీఆర్. తన వాహనంలోకి బూర నరసయ్య గౌడ్ను ఎక్కించుకోకపోవడమే ఆయన అలకకు కారణమని బూర నరసయ్య గౌడ్ అనుచరులు చెప్తున్న పరిస్థితి. అంటే అక్కడ పక్కనే ఉన్న జగదీశ్వర రెడ్డి వారించారో లేదంటే మంత్రి కేటీఆర్ ఆయన్ని పట్టించుకోలేదో ఆ హడావిడిలో వెళ్ళి ఏం జరిగిందో కానీ బూర నరసయ్య గౌడ్ను మాత్రం ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదనేది వారి నుంచి వస్తున్నటువంటి ఆవేదన. సో మొత్తానికి ఇన్నాళ్ళుగా తాను పడుతున్న ఆవేదనకు ఒక రూపం వస్తుంది, దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి అనుకున్న బూర నరసయ్య గౌడ్కు చివరి వరకు కూడా కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా సఫలం కాలేదనే ఆవేదనతో ఆయన ఢిల్లీ వెళ్ళినట్లుగా ఆయన ఆవేదన అట్లాగే ఆయనకు సంబంధించిన మనసులు చెప్తున్నటువంటి మాట. సో కమలం తీర్థం పూచుకునేటువంటి బీజేపీలో చేర్చుకునేటువంటి బూర నరసయ్య గౌడ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మునుగోడు ఉప ఎన్నికల టైంలో ఆయన వెళ్ళడం వెనుక బలమైన కారణాలు ఏమున్నప్పటికీ దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనే భయం మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్లో కనిపిస్తోంది. ఆ ప్రభావం మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయావకాశాలను దెబ్బతీస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే కొంతలో కొంత మెల్లగా చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నట్లు మనకు అనిపిస్తోంది. బూర నరసయ్య గౌడ్ అనుచరులను అందరినీ కూడా తిరిగి ఆయన వైపు వెళ్లకుండా బీజేపీకి వెళ్లకుండా టీఆర్ఎస్తోనే ఉండే విధంగా టీఆర్ఎస్కు ఓట్లు వేయించే విధంగా చేసుకునే ప్రయత్నంలో ఇప్పుడు బిజీగా ఉన్నారు టీఆర్ఎస్ పెద్దలు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు. జగదీశ్వర రెడ్డి ఆయన అనుచరులు ఆయన సంబంధించిన మనుషులు అంతా కూడా ఇప్పుడు కన్నేసి ఉంచుతున్నారు ఎవరెవరు బీజేపీ వైపు చేరుతారు అనేది. జరగాల్సినంతా జరిగిపోయిన తర్వాత ఇంత చేస్తే ఏందన్నటువంటి ఒక అభిప్రాయం టీఆర్ఎస్ నాయకుల నుంచి కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకించి మనం ఒక విషయాన్ని చెప్పుకోవాల్సి ఉంది. 66% ఉన్నటువంటి బీసీ ఓటర్ల సంబంధించి నాయకుడిని కాకుండా రెడ్డి సామాజిక వర్గం నుంచి వెళ్ళి అన్ని పార్టీలు కూడా టికెట్లు ఇవ్వడం, ప్రధాన పార్టీల్లో బీజేపీతో పాటు కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా రెడ్డి అభ్యర్థులనే బరిలో నిలబెట్టడం అనేది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఈ అంటే క్యాస్ట్ పరంగా ఈ యొక్క ఓటు సంబంధించి వ్యతిరేకత వస్తే మాత్రం మునుగోడు ఓటర్లు ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పునిచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అధికార పార్టీకి అనుకూలంగా ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, అనుకూలంగానే ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాగే వస్తుందని టీఆర్ఎస్ పెద్దలు విశ్వసిస్తున్నప్పటికీ దుబ్బాక హుజూరాబాద్ ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగినటువంటి పరాభవాన్ని మర్చిపోరాదని చెప్పి కూడా టీఆర్ఎస్ నేతలు అట్లాగే అధిష్టానం కూడా భావిస్తున్న పరిస్థితి. అందుకే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దు అనుకుంటున్నారు. నయాన్నో భయాన్నో దరిదాపుల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కనుసందల్లో నుంచి జారిపోకుండా చూసుకునేటువంటి పరిస్థితే ఇప్పుడు మునుగోడులో కనిపిస్తోంది. అందులో భాగంగా 86 మంత్రులు అట్లాగే మొత్తం సీఎం కేసీఆర్ మినహా మిగతా మంత్రులంతా కూడా మునుగోడులో తిష్టవేసినటువంటి పరిస్థితి. సో ఇది ఎంత కీలకమైందో అటు అధికార పార్టీకి అట్లాగే పవర్లోకి వస్తామనుకుంటున్న బీజేపీకి కూడా తెలుసు. అట్లాగే
ఇది సెమీఫైనల్స్గా భావిస్తున్నటువంటి జనరల్ ఎలక్షన్స్కి సెమీఫైనల్స్గా భావిస్తున్నటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో ఎట్లయినా గెలిచి తీరాలనేటువంటి పట్టుదల అటు బీజేపీలోను అటు కాంగ్రెస్లోను ఇటు టీఆర్ఎస్లోను కనిపిస్తుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అట్లాగే ఎట్లయినా గెలిచి మునుగోడులో గెలవడం ద్వారా తెలంగాణ రాజకీయాన్ని మలుపు తిప్పుతాం, అధికారంలోకి తామే వస్తామనుకుంటున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎత్తుగడలు వ్యూహాలు ఇవన్నీ మనం కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లయినా గెలిచి తీరాలి, దీనివల్ల మన ప్రభంజనం ఇంకా హవా తగ్గలేదని చూపెట్టుకోవాలన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి పట్టుదల ఇప్పుడు అక్కడ మోహరించినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లోకల్ బాడీకి సంబంధించిన నాయకులు ఇవన్నీ చూస్తామంటే మనకు పరిస్థితిని ఎంత హోరహోరిగా పోరు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రత్యేకించి బూర నర్సయ్యగౌడ్ నుంచి మనం చెప్పుకున్నప్పుడు అక్కడ 66% ఉన్నటువంటి బీసీలు, అంటే ఆయన గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడుగా భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన నాయకత్వాన్ని మొన్నటి వరకు కలిగి ఉన్నారు. టీఆర్ఎస్ తరఫున ఆయనే పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జి కూడా. సో ఆయన ఇంపాక్ట్ ఖచ్చితంగా మా మునుగోడు ఎన్నికలపైన ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్లుగా 3.3% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం, ఓవరాల్గా 9% ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గం సంబంధించి ఆధిపత్య పోరు అనేది ఒకవేళ ఇతర సామాజిక వర్గాలు కనుక వ్యతిరేకిస్తే మాత్రం అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. చాలామంది అక్కడ భూ నిర్వాసితులు కావచ్చు, ఇతరత్ర జేఏ సంబంధించిన వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా ఎన్నికల బరిలో నిల్చున్నారు. వాళ్ళు ఓట్లు తీర్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వాళ్ళందరినీ మచ్చక చేసుకునేందుకు బేరసారాలకు ఇప్పుడు అధికార పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్లు ప్రధాన పక్షాలు కూడా దీనికి సంబంధించి అవకాశంగా మలుచుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టు అక్కడ నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా చూస్తే భువనగిరి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో కీలకమైన నాయకుడైన బుర్ర నర్సయ్య గౌడ్ మునుగోడు ఉప ఎన్నికల్లో చాలా ఇంపాక్ట్ చూపెడతారనేది ఇప్పుడు అందుతున్నటువంటి విశ్లేషణ. మనకున్న సమాచారం ప్రకారం ఆయన అనుచరులు, అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అంతా తోడైతే ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. బుర్ర నర్సయ్య గౌడ్ నిన్నటి సాయంత్రం వరకు టీఆర్ఎస్లో ఉన్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి సునాయాసంగా విజయం సాధిస్తారని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, టఫ్ ఫైట్ ఉండబోతుంది అనేది బుర్ర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరిక వల్ల కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మునుగోడు సంబంధించి నామినేషన్లు విత్డ్రా కాకముందే హీట్ ఉంటే ఈ పొలిటికల్ హీట్ అనేది ఇంకా ఎటు నుంచి ఎటు దారి తీస్తుంది అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి ఇంకొక వారం లోపే ఈ పరిస్థితి, ఈ టఫ్ ఫైట్ బీజేపీ విజయావకాశాలను ఎక్కువ చేస్తుందా, లేదు టీఆర్ఎస్ సంబంధించిన విజయావకాశాలను డౌన్ చేస్తుందా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.